ఇటీవల రిజర్వ్ బ్యాంక్ 2,000 రూపాయల నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మారిస్తే కమిషన్ వస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారినని నమ్మించి 60 లక్షలను బురిడి కొట్టించిన కమిషనర్ రేట్ లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ 1 విద్యాసాగర్ నాయుడు కేసు వివరాలను వెల్లడించారు. కాకినాడకు చెందిన అహ్మద్ మొహద్దీన్, కొత్త సాలిపేట ప్రాంతానికి చెందిన పొదిలాపు ధర్మారావుకు పరిచయం ఉంది. ఇటీవల 2,000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్న ప్రకటన వెలువడిన నేపథ్యంలో 500 నోట్లను 2,000 నోట్ల కింద మార్చుకోకుంటే 10% కమిషన్ వస్తుందని ధర్మారావు అహ్మద్ మొహద్దీన్ చెప్పాడు. దీంతో అహ్మద్ నుండి ఆ మొహద్దీన్ కు తనకు పరిచయం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అహ్మద్ రాములరెడ్డి రామారావులకు విషయం వివరించాడు. దీంతో వీరందరూ కమిషన్ కోసం వారికి తెలిసిన విజయవాడకు చెందిన టీ కిషోర్ అనే వ్యక్తి వద్ద భూమి కొనుగోలు చేయడానికని చెప్పి డబ్బులు తెచ్చారు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం సమయంలో ధర్మారావు కొత్తసాలిపేటకు చెందిన డాలా సునీల్ కలిసి 500 నోట్లను 2,000 నోట్ల కింద మారుస్తామని చెప్పి పైన పేర్కొన్న వారి నుండి 60 లక్షల 500 నోట్ల బ్యాగులను పట్టుకుని పారిపోయారు. మోసం జరిగినట్టు తెలుసుకున్న కిషోర్ వెంటనే 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగి పోలీసులు అట్టుకేలకు 60 లక్షల 500 నోట్ల బ్యాగులను పట్టుకుని పారిపోయిన ధర్మారావు డాలా సునీల్ను పట్టుకుని వారి వద్ద నుండి మొహమ్మద్ నుండి 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు క్రైమ్ నంబర్ 122/23 దీంట్లో మనకు మెయిన్లీ ఏంటంటే ఈ పొదిలాపు ధర్మారావు, అహ్మద్ మొయినుద్దీన్ అండ్ డాక్టర్ సునీల్ డాలా సునీల్ అన్న ముగ్గురు వ్యక్తులు దీంట్లో ముద్దాయిలు. ఇష్యూ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ 2,000 నోట్స్ విత్ 500 నోట్స్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి 2,000 నోట్లు సర్క్యులేషన్లో విత్డ్రా చేసుకుంటున్నట్టు అండ్ డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో ఇది జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ ధర్మారావు అన్న వ్యక్తి ఈ సెకండ్ హ్యాండ్ టాయ్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కూడా చేస్తానని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఇతని మీద ఎంఆర్పేటలో 2013లో చీటింగ్ కేసు కూడా ఉంది. అండ్ అతని అసోసియేట్ డాలా సునీల్ అన్న అతను, అండ్ వీళ్ళకి పరిచేస్తుడు ఈ అహ్మద్ మొయినుద్దీన్ అని ఇతను స్టాక్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు అండ్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కూడా చేస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఏంటంటే ఈ 2,000 నోట్లు ఎక్స్చేంజ్ చేసుకుని 500 నోట్స్ తీసుకోవచ్చు అన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రీసెంట్ రూల్స్ తెచ్చిందో దాన్ని ఆసరాగా చేసుకుని 2,000 నోట్లు ఎవరికైతే ఎక్స్చేంజ్ అవసరం ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని 500 నోట్స్ ఇచ్చి ఒక 10% ఎక్స్ట్రా అంటే ఒక 90 లాక్స్ 500 రూపీస్ ఇస్తే ఒక 1 crore worth 2,000 రూపీస్ నోట్స్ తీసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నాం జరిగింది. ఈ ప్లాన్ని వీళ్ళు ఎం రామారావు ఇంకా అప్పల రామరెడ్డి అని ఇద్దరు వ్యక్తులకు చెప్పడం, ఆ ఇద్దరు వ్యక్తులు విజయవాడకు చెందిన టీ కిషోర్ అనే ఒక బట్టల వ్యాపారస్తుడిని అప్రోచ్ అయ్యి పరిచేస్తుని అతనికి ఈ విధంగా మాకు ఒక ల్యాండ్ కొనాల్సింది ఉంది కాబట్టి అర్జెంటుగా డబ్బు సర్దాలని చెప్తే అతను వద్ద ఉన్న కొన్ని డబ్బులు అదేవిధంగా అతని స్నేహితుల వద్ద కొన్ని కలెక్ట్ చేసుకుని టోటల్ అమౌంట్ ఆఫ్ ఒక 60 లాక్స్ వరకు వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అండ్ యాక్చువల్లీ వీళ్ళు 90 లాక్స్ అడిగారు ఇనీషియల్గా. సో ఫస్ట్ విడతగా 60 లాక్స్ వీళ్ళకి ఇవ్వడం, 60 లాక్స్ వీళ్ళు ఎక్స్చేంజ్ చేయిస్తామని చెప్పి బ్యాంకు వద్దకు తీసుకెళ్ళగా ఈ ధర్మారావు అండ్ మొహిద్దీన్ అండ్ డాలా సునీల్ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ 60 లాక్స్ బ్యాగ్ను పట్టుకుని అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. ఇమీడియట్లీ మాకు డైల్ 112కి 3వ తారీఖు ఈ నెల కాల్ రావడం, అక్కడ నుండి మేము ఇమీడియట్గా కూడా దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా ఇది పట్టుకున్నాం జరిగింది. కాల్ డేటా రికార్డ్స్ ఇవి తీసి అనాలిసిస్ చేసి అబ్స్కాండింగ్ అయిపోయిన వాళ్ళని పట్టుకుంటాం. అదేవిధంగా ఎంటైర్ 60 లాక్స్ క్యాష్ కూడా మేము వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అహ్మద్ మొహిద్దీన్, పొదిలాపు ధర్మారావు అండ్ డాలా సునీల్ ఈ ముగ్గురు ముద్దాయిల్ని కూడా మేము రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు, రామారావు అండ్ అప్పల రామరెడ్డి. వీళ్ళ రోల్ ఎంతవరకు ఉన్నదన్నది మేము విచారిస్తాము, అదేవిధంగా వాళ్ళని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. గతంలో వీళ్ళు ఎగ్జాక్ట్గా నోట్ల మార్పిడి అన్నది లేదు, కానీ ఈ పొదిలాపు ధర్మారావు అన్న అతను సిమిలర్ ఇన్సిడెంట్ 16లో ట్రై చేశాడు, డ్యూరింగ్ డిమానిటైజేషన్ టైంలో ట్రై చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ అయితే మాకు రావడం జరిగింది. అప్పుడు ఏమి ఇన్సిడెంట్ అవ్వలేదు, బట్ హీ హ్యాస్ ట్రైడ్ ఎక్స్చేంజ్. వీళ్ళంతా కూడా ఇక్కడ మొహిద్దీన్ అన్న అతను కాకినాడ, ఈ ధర్మారావు అన్న అతను సాలిపేట, డాలా సునీల్ కూడా సాలిపేట విశాఖపట్నం సిటీ.